హాయ్ ఫ్రెండ్స్, నేను మా పాపకి కమ్మలు పెట్టివ్వడానికి ఇప్పుడు హౌస్లో షాప్కి వచ్చాను. యాక్చువల్లీ ఏమైందంటే, మా పాపకి ఫస్ట్ మేము కుట్టించినప్పుడే ఇట్లా బుట్టల్లాగా చిన్న పోగులకే పెట్టించినాము. అయితే అది ఏమైందంటే, చాలా సన్నగా ఉండడం వల్ల వంగిపోయి తన చెవికే గుచ్చుకుందనమాట. గుచ్చుకుంటే బ్లడ్ వచ్చి ఇట్లా ఇన్ఫెక్షన్ అయ్యింది. ఇన్ఫెక్షన్ అయ్యిందని చెప్పి ఇంకా ఈ కమ్మలు ఒక 1 వీక్ తీసేసాను. తీసేసి ఇప్పుడు ఇంకా పోగులు అవి ఏం లేకుండా చిన్న నార్మల్గా జస్ట్ స్టాండ్స్ టైప్ షర్ట్స్ టైప్ తీసుకున్నాను. ఇప్పుడు అవి పెట్టిస్తున్నాను. ఏడుస్తుందా ఏంటా అని చాలా భయం అవుతుంది. ఎందుకంటే పాపం ఈ 1 వీక్ నుండి ఆమె కమ్మలు లేకుండా హోల్స్ కూడా మొత్తం ఇట్లా క్లోజ్ అయినట్టు అయిపోయింది. అసలు హోల్స్ కనిపించట్లేవు, చాలా చిన్నగా ఉండే అప్పుడే. అందుకే ఏడుస్తుందా అని భయం అవుతుంది. కాకపోతే ఏం చేస్తుంది ఇప్పుడు చూద్దాం, బాగా పెట్టించుకుంటుందా లేకపోతే అల్లరి చేస్తుందా పెట్టనివ్వదా. ఒక చెవు ఆల్రెడీ తనకి నొప్పి ఉంది, అది కూర్చుకున్న చెవు చాలా పెయిన్ ఉంది తనకి. అంకుల్ కమ్మలు పెట్టే అంకుల్ అయితే మంచిగా చాలానే బుజ్జగిస్తూ బాగానే మాట్లాడుతున్నాడు. ఏం కాదు ఏం కాదని, మరి వింటదా వినదా అని చెప్పి మాకైతే డౌటే ఉంది. చూద్దాం రండి, మీరు కూడా చూడండి ఏడుస్తుందా ఏడట్లేదా అని చెప్పి. అయిపోయింది. ఏముందిరా ఏంది ఇప్పుడు నువ్వేమనకు, 2 మినిట్స్ ఏమనకు కూర్చున్నా అట్లనే ఉన్నా అట్లనే పెట్టు. కొంచెం ఏమైనా అంటే ఇట్లా మీకు యాక్షన్ అయ్యేటట్టు ఉండాలా, డైరెక్ట్ ఫిట్టింగ్ ఉండాలా? మామూలుగా కొంచెం అటు ఇటు ఉండాలి కానీ కొంచెం ఎప్పుడు ఉండాలి, ఎక్కువ వద్దు. ఎక్కువ వద్దు, ఎక్కువ ఉంటే కూడా ఏమైతుంది అని ప్రెస్ అయ్యి. ఏం కాదు, ఇంత సరిపోతాయి. ఎక్కడ వచ్చకుండా నన్ను ఏముంటుందిరా, 2 నిమిషాలు అయితే తింటున్నాను. ఏం కట్ చేయమంటావు మరి, కొంచెం అవి ఆగాలి అంతే. మనకు అవుతాయి కొంచెం కట్ చేసిన నేను అదే అంటున్నా, కట్ చేస్తారు ఏమన్నా వాళ్ళే కట్ చేయమంటే వాళ్ళు ఉన్నారు. ఒక్క నిమిషం అదే పంచుకుంటారా మంగారు తల్లి, కదిలితే నొప్పి కదలకపోతే ఇంకా కదలకు రాటి కదిలితే నీకే నొప్పి వస్తుంది. స్మైల్ ఇస్తున్నా, ఎంత అల్లరి చేసావు ఎంత ఏడ్చావు అనుకున్నా. మళ్ళీ డ్రెస్ పెట్టుకుంటే కొంచెం టైం ఇస్తా అన్ని చెప్పారు. వేసుకున్నాను వేసుకుంటా
చెప్పు నువ్వు. నువ్వు చెప్పవా అమ్మనా, నువ్వే వెళ్ళలేదు స్కూల్కి? అవురా చూడండి, ఓకేనా? ఏమన్నా పరీక్ష ఏమన్నా? ఒక్క నిమిషం రండి. ఓకే, బట్ ఇట్లా ఏమైనా లేదు కదా, మీకు ఓకే కదా? కానీ అవురా, ఏం పేరు నీ పేరు? మీరు వదిలిపెట్టాలి, నువ్వు చెప్పాలి. నేను చెప్తా ఇట్లా ఓకేనా? ఇంకా కొంచెం అనమంటారా? ఇంకా కొంచెం లోపలికి అనమంటారా? సరిపోతుంది, మీరు చూడండి. చెవికి నొప్పి పట్టాలి అంటే నొప్పి కదా సార్, ఇది లోపలికి బెండ్ చేసిన. మీరు అంటే పాప షేప్ ఎట్లున్నది దానికి బెండ్ చేసిన. మీకు ఏమైనా డ్రెస్ కానీ ఇంకో కొంచెం ఏమైనా ఒత్తమంటారా? గ్యాప్ చూసుకోండి మీరు. మీరే చేసేవాళ్ళు మాకు కాదు, మీరు అంటే మీద డైరెక్ట్ కొంచెం టైట్ పెట్టేస్తాం. పెట్టాను డైరెక్ట్. వద్దు పెట్ట. పెద్ద వెళ్ళిపోతుంది. ఏంటంటే మనం ఏమైనా కట్టినాని ఇటు తిరిగా ఇడిచాను, అటు తిరుగు, ఇటు తిరుగు, అటు తిరిగేసి ఇటు తిరిగి ఇట్లా ఇటు తిరిగి ఇటు మొత్తం కడ తిరుగు. పోగులు ఫస్ట్ కుట్టించాడు తిరుగు. ఆ షాప్ అయిన గుడ్ రాకుండా మరి ఏందో బాగా పెద్దగా పెట్టింది అనమాట. దాని వల్ల అది మంచి రౌండ్ ఇట్లా మంచి అయిపోయింది, పోతే మొత్తానికి ఇరగొట్టి. బాగున్నాయా ఇషాన్? బాగున్నాయా? పోగు కాదు, బాగున్నాయా నాన్న? నీకు నచ్చినాయా? నచ్చినాయా నాన్న? దీనికి యాక్చువల్గా రెండు ఫోన్లు అడిగింది పైన ఏమన్నా అందులో ఉండిపోయిందా? ఇప్పుడు పైన ఓకేనా కింది ఓకేనా? కిందిదే ఓకే, పైన ఓకే. యాక్చువల్గా ఫస్ట్ ఆయన కుట్టింది రెండు సార్లు కుట్టినట్టు ఉన్నాడు, ఒకటి సరిగ్గా వల్లే అని ఇంకోటి కుట్టినట్టు ఉన్నాడు. ఏమో నాకు కూడా తెలియదు, నేనైతే కింది దాకా. అదే నేను చెప్పేదానంటే ఫస్ట్ ప్రెస్ చేసినప్పుడు నరం మీద పడింది, నరం మీద పడితే మళ్ళీ దాన్ని తీసి మళ్ళీ కింద కుట్టిండు. అది ఇప్పుడు జమల్లా కప్తే ఇప్పుడు మొన్న తీసిన తర్వాత ఫస్ట్ ఇయర్ అప్పుడు ఓకే ఓకే. అప్పుడే కుట్టినప్పుడే మన రైస్ పెట్టినప్పుడు అది ఉంటది కదా, ఏమంటారు గంజి టైప్, అవి పెడితే కొంచెం పోతుంది. లేదు అప్పుడు లేదు, ఇది మొన్న వచ్చింది గడ్డ. ఇది ఎందుకంటే ఆ కమ్మ అదే సరిగ్గా గుట్టక ఆయన అది దాన్ని దీనికి గుచ్చింది. ఓకే మీది ఉంది అనుకుంటా, మీరు ఇంత ముందు పెట్టింది అనుకుంటే మీది మీది దక్కింది, అందుకే అడుగుతుంది. మీది మీది అనుకుంటున్నా, అది కింద మీరు అందుకే అడిగినాడు కింద మీది ఉన్నట్టు ఉంది హోల్. ఒక్క నిమిషం అదరా, ఒకవేళ నొప్పి వస్తే నాకు చెప్పు, నేను ఆపేస్తా. ఓకేనా? నువ్వు చెప్పు నాకు, ఓకేనా? ఓకేనా? నొప్పి వస్తుందా? రావట్లేదు వస్తుందా? ఇది పోవట్లేదు పైన ఫస్ట్ వచ్చింది తర్వాత కింద వచ్చింది. ఇది నువ్వు పోస్తే నాకు చెప్పు, నేను ఆపేస్తా తీసేస్తా. ఓకేనా రా? ఓకేనా? అగ్ని నేను అగు. ఏం లేదు ఏం లేదు, అయిపోయింది వచ్చేసి కదలకు కదలేదు నాను, వచ్చేసింది వచ్చేసింది, కదిలితే నీకు ఇబ్బంది అయింది, నీకే ఇబ్బంది అవుతుంది, అయిపోయింది వచ్చేసింది, బయటకు వచ్చేసింది, అయిపోయింది రా, అయిపోయింది. అందుకే నొప్పి, నువ్వు అట్ట కదిలితే నొప్పి వస్తుంది అని చెప్పి వదిలే వదిలే. ఏమన్నా అయిపోయింది 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 సెట్ చేస్తాడు, అయిపోయింది. నువ్వు చూసుకో రే ఒకసారి, ఒకసారి మిర్రర్ లో చూసుకో, నేను చూసుకో చూసుకో ఒకసారి మిర్రర్ లో చూసుకో. నేను ఏమన్నా ఏమన్నా రైట్, ఇప్పుడు చూసుకో రెండు సూపర్ ఉన్నాయి, చిక్కా ఉన్నాయి. సరే పోనీ పోనీ, ఏం కదా పోనీ కానీ.
కూర్చో ఫస్ట్ కూర్చో. ఓకేనా? సరే మన ముత్తం సరే మన అంకిల్ ఫినిషింగ్ టచ్ చేద్దాం. ఓకేనా? నీ పేరు చెప్పలే నాకు ఇంతవరకు. నువ్వు ఇట్లా ఉంటుందా రా? ఇది కొంచెం గ్యాప్ పెట్టారు మేడం, ఎందుకంటే మీరు వెళ్ళిపోతాయి. అది ఉబ్బున్నది కొంచెం పేరు వస్తుంది. కాదు అక్కడ ఏం రాదు, నీకు ఏం కాదు. అయిపో ఓకే. నువ్వు అటు తిరుగు, తిరుగుతా చదివితే నొప్పి వస్తా. నేనే చెప్తున్నా నీకు, నీ ఇష్టం మరిగా ఇంకా రా. కదినావు అనుకో నీకే పెయిన్ వస్తుంది, కదలకుండా ఉంటే అయిపోతా 2 మినిట్స్ లో కదా. కదలకు చీపురు పుల్ల కదా మిస్టేక్. చీపురు పుల్లది ఏముండదు మేడం, పుట్టడమే ప్రాబ్లం. అంత ఎందుకంటే అంతకుముందు ఇది బ్లడ్ లేదు, ఇప్పుడు 4 ఇయర్స్ ఉండి ఆ ఇయర్ బానే ఉంది, ఇది కూడా బానే ఉంది. కాకపోతే మొన్న ఒక 1 వీక్ 10 డేస్ అవుతుంది కమ్మలు తీసేసి. అంటే అది ఎరగొట్లే మీరు మరి కదలకురా. అయిపోయింది, ఒక 1 మినిట్ అయిపోతే అయిపోతుంది. మంచిగా రేపు స్కూల్ ఉందా లేదు సండే? ఎల్లుండి మీ ఫ్రెండ్స్ అందరు చూపెట్టు కొత్త. ఓకేనా? నువ్వు పేరు చెప్పలే ఇంతవరకు నాకు. పేరు అడిగితే సాటర్డే హాలిడే అని చెప్తాను కథలకు. ఓకేనా రా? కథల కథల అయిపోయింది. అయిపోయింది అయిపోయింది, 1 మినిట్ ఏం లేదు. అది కొంచెం గడ్డ లేకున్నది కాబట్టి కొంచెం అట్లా అనిపిస్తుంది. ఓకేనా? అంటే నాకు సెట్ అయిపోతుంది అలా. ఇటు చూడు ఇషాన్ నా చూడు, నీ కమ్మలు చూపెట్టి నాకు. ఎంత బాగున్నాయి, చేది 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 చూస్తాను నేను. బాగున్నాయా? చాలా బాగున్నాయి. గోల్డ్ రేట్ ఇట్లనే పెరుగుతాయి ఇక, పెరుగుతూనే ఉన్నాయా మేడం? ఇక నీకు డ్రెస్కి తట్టకుండా సెట్ చేస్తున్నారా? ఓకేనా? ఓకేనా? రెడీ రెడీయా? పేరు చెప్పలే ఇంకా నువ్వు నాకు అవురా. అయిపోయి పేరు చెప్పావా? అడిగినా నేను సార్. చూపిస్తాను కమ్మలు మొత్తం పెట్టుకున్న తర్వాత తనకి ఎలా ఉందో. ప్లీజ్ కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి, మీకు నచ్చితే మీరు కూడా అలాంటి మోడల్ చేయించుకోండి.
నా బెస్ట్ సజెషన్ అయితే చిన్నపిల్లలకి ఇలా ఉండడమే బెటర్. ఆ పోగులు అని చెప్పి పెట్టించి, ఓకేనా? ఆ విరగడం, మళ్ళీ మళ్ళీ షాపులలోకి వెళ్ళడం, ఇది చాలా మాకైతే మనకి చేయలేదు కదా చాలా అది. ప్రాబ్లం అయింది. నేను అది తర్వాత కొండే ఇవి స్టంట్స్ ఇచ్చాను, పేరు చెప్పలేదు ఇంకా. ఇంకోసారి అయిపోయింది. చెప్పండి, ఇంకోసారి ఇంకోసారి పెట్టేశాడు చెప్పు బెటర్. ఒక చెక్కి, కానీ ఇంకా ఏడవలే, కావాలా? బాగానే ఇచ్చండి పెట్టించుకుంది. వర్మ. ఇప్పుడు మలిచేటప్పుడు ఇది కొత్త ఉంటుంది అన్నమాట. కమ్మలా? పాతింగ్ కదా.